ఓకే డాక్టర్ ప్రతిభ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ విషయాలన్నీ మీకు చెప్పే కదండి అంటే కాంగ్రెస్ అనేక విషయాలను బయటికి తీసుకొచ్చేస్తుంది ఈ అనేక విషయాలు బయట తీసుకొస్తున్న క్రమం లోపల శ్రీనివాస గౌడ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఉద్యమ సంఘాలతో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అప్పుడు ఉన్న తన ఆదాయం ఎంత ఇప్పుడున్న ఆదాయం ఎంత అప్పుడు ఉన్న తన అనుచరులకు చేసిన పనులేని ఇప్పుడు తన కుటుంబ సభ్యులు తన అనుచరులు ఇష్టానుసారంగా ఆఫీసులకు వెళ్లకుండా సత్యనారాయణ వ్యక్తి ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో అటెండర్గా లాబార అటెండెంట్గా పనిచేసే ఆయన పది సంవత్సరాల నుంచి ఆఫీస్కే వెళ్లకుండా సంతకం పెట్టడం కోసం ఉద్యోగం మనం శాలరీ తీసుకోవడం కోసం సంతకం పెట్టి తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్న డైరెక్టరు శివలీల ప్లస్ కుమార్ అనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇలా కనిపి కళ్ళ కనిపించడం లేదా లేకపోతే ఇలా ఎవరు చేసినా భరిస్తారు ఓన్లీ మినిస్టర్ కి ప్రయారిటీ ఉంటదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కానీ పబ్లిక్ డొమేన్లో ఏఏ ఇలాంటి పనులు చేయడానికి ఎవరికి అధికారం లేదు బికాస్ దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ మనం గవర్నమెంట్ కోసం పని చేసేటప్పుడు పబ్లిక్కి డెఫినెట్లీ జవాబుదారీ ఉంటాం ఆఫీస్కి వెళ్ళకోకుండా మేము ఏమైనా చేస్తాం ఇట్స్ ఓకే ఇట్ ఈస్ నాట్ ఓకే అంటే ఈయన ఇంకొక అంశం కూడా ఈయన మీద ఉంది ఇది శ్రీనివాస్ గౌడ మీద అఫిడవిట్ను టూ థౌజండ్ ఎయిటీన్ అఫిడవిట్ని ట్యాంపరింగ్ చేశాడని దాంట్లోపల చూపించిన విషయాలన్నీ మళ్ళీ అఫిడేవిట్ని చేంజ్ చేసేస్తే ఇక్కడ దీనిపైనే కేసు చేశారు రాఘవేందర్ రావు రాఘవేందర్ రాజు గారు ఈ దీనిపైన ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి మళ్ళీ లోకల్ కోర్టుకి రెఫర్ చేసుకొని ఇక్కడ దాని మీద పోరాటం చేస్తున్నాడు అంటే ఈయన విషయాలు ఒకటి కదా దాంతోపాటు వచ్చేసి బెదిరింపు కేసులు రియల్ ఎస్టేట్ దందా మరొక వైపు వచ్చేసి గాంధీ భవన్ కొంచెం యువతల ఆయన ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు ఆయన ప్రైవేట్ కార్య కార్యక్రమాలు చేసుకోవడం కోసము ప్రభుత్వంకు ముప్పై సంవత్సరాలు లీజ్ తీసుకొని అది దగ్గర దగ్గర లక్ష రూపాయల రెంట్ వస్తుంది అక్కడ ఆ లక్ష రూపాయల రెంట్ వస్తున్న బిల్డింగ్ని ఈయన కేవలం తొమ్మిది నుంచి పదివేల వరకే రెంట్ కడుతున్నాడు ఆ తొమ్మిది సంవత్సరాలు లీజ్ తీసుకొని ఇది ఒక సామాన్యుడికి సాధ్యపడే విషయమా లేకపోతే ప్రభుత్వంలో ఉండే వాళ్లకు ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకున్నా పర్వాలేదా ఎవరైనా గవర్నమెంట్ ప్రాపర్టీని రాసుకోవటానికి కానీ లీజ్ కీయటానికి అది అంటే ఆయనకు ఆ ప్రొవిజన్ ఉండబట్టే కదా తీసుకున్నాడు ఆయనకు అవైలబిలిటీ ఉండబట్టే తీసుకున్నాడు ఆ వాళ్ళు ఆ కుటుంబం కుటుంబంకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరికి ఆన్సరబుల్ కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు కరెంటు బిల్సే తీసుకుంటే ఈ నెల ఎంత కరెంట్ బిల్స్ అందరికీ తక్కువ వచ్చినాయి అనేది చాలా సీరియస్గా గమనించాల్సిన విషయం అంటే వాళ్ళ వాళ్ళ దాకా వచ్చేసరికి వాళ్ళు ఏ రూపాయి కట్టినా పర్వాలేదు అసలు కట్టకపోయినా పర్వాలేదు ఎక్కడి నుంచి డబ్బు అంతా రాబట్టారంటే కామన్ మ్యాన్ లిక్కర్ అండ్ రియూయినింగ్ ఆల్ ద ఫ్యామిలీస్ ప్రతి కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఒక రజాకార్ సిస్టమ్ లాగా ఫాలో అవ్వబడింది ఇన్ని సంవత్సరం పది సంవత్సరాల కాలం పాటు ఎవరికి ఎవరు జవాబుదారీ కాదు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం లేదు ఏ విధానంగా అయినా మనం తినొచ్చు ఎలాగైనా ఉపయోగించవచ్చు దట్ ఈస్ ఆల్ పబ్లిక్ ప్రాపర్టీ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ మేనర్ వీ హ్యావ్ ద లిబర్టీ టు డూ ఇట్ అంటే ఇప్పుడు ఇదే సచ్ మన శ్రీనివాస్ గౌడు తను పోరాటాలు చేసేటప్పుడు కావచ్చు తెలంగాణ రావడానికి మొత్తం కావచ్చు ఎన్నో మాటలు ఎన్నో స్పీచ్లు ఇన్స్పైరబుల్ ఇచ్చే స్పీచెస్ తెలంగాణ లోపల ప్రభుత్వం లోపల తను ఎమ్మెల్యేగా గెలిసి తను మినిస్టర్ అయిన తర్వాత ప్రజల పక్షాన ఆ నిబద్ధత ఎందుకు లేదు ఆ జవాబిదారు తన ఎందుకు లేదు ఈరోజు ప్రజలు దాన్ని ప్రత్యక్షంగా చూస్తారు పరోక్షంగా చూస్తారు అది చూశారు కాబట్టే ఈరోజు ఆయన ఇంటికి పంపించేశారు ప్రభుత్వాన్ని పక్కన కూర్చోబెట్టేశారు అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి విధానాలు ప్రజల మీదకి తీసుకొచ్చేస్తే ప్రజలు ఇంకా వాళ్ళు కళ్ళు ముసుకొని ఉంటారని వీళ్ళ అతి నమ్మకంతో బతుకుతున్నారా వీళ్ళు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మాటలు గారడీనే మనుషులు నమ్మారు ఫస్ట్ ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఐఎమ్ సో బ్లడీ గుడ్ ఇన్ టాకింగ్ థింగ్స్ జనాలు నన్న నా మాటలు మంచిగా నమ్ము ఈసారి మాకు అవకాశం ఇవ్వండి మేము ఇది చేస్తాం మళ్ళీ అవకాశం ఇవ్వండి మేము ఇది చేస్తాం దాని తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వండి మేము ఇది చేస్తాం అంటే జ ప్రజలు ఏం చెప్పారంటే చాలు బాబు నీకు చాలా అవకాశం ఇచ్చాం మేము ఇంకా అవకాశం ఇవ్వదలుచుకోలేదు మాటలు కొంతవరకు ప్రజలు నమ్ముతారు కొంతవరకు ప్రజలు నమ్ముతారు కానీ ప్రజలకు కూడా ఏది నిజం ఏది అబద్ధం మాకేం లాభం చేకూరుతుంది ఏం దేని వల్ల మాకు లాభం దొరకట్లేదు అనేది గమనించే పరిస్థితిలో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు